ఇలాంటి అరుపులు. అందరూ పలకలు బయటికి తీయండి. ఓకే, ఇప్పుడు అందరూ అఐలు నీట్గా గుండ్రంగా చక్కగా రాయాలి, సరేనా? శబ్దం బయటకు వచ్చిందో? రే నోర్మే, మాట్లాడకు. సరే మీరు రాస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒరేయ్, నీ పలక చూడేలా పగిలిపోయిందో? చూడు, మా నాన్న నాకు కొత్త పలక తెచ్చాడు. నాకు మా అమ్మకుంటుంది. నీకు మీ అమ్మకుంటుందా? నాకెప్పుడు మా నాన్నే కొంటాడు. నాన్న అంటే తెలీదా? నాన్న అంటే నాన్నే. ఏ నీకు నాన్న లేడా? ఒరేయ్, దేవుగాడికి నాన్న లేడంట్రోయ్. ఏమైందిరా? అరే, పలక పగిలిపోయింది. నేనే పగల కొట్టాను. పోన్లే, రేపు ఇంకో పలక రాబోన్ చేద్దాం. నాకు వద్దు, నాకు నాన్నకుని ఇచ్చే పలకే కావాలి. ఏమైందిరా నీకు? రాబోన్ చేద్దు గాని. అందరికీ వాళ్ళ నాన్న లేకుంటారంటగా నాకెందుకు నువ్వు కొంటున్నావు? నాకు నాన్న లేడా? నాకొద్దు. అరే రమ్మంటుంటే నేను తినను. Thank you.
dance, dance, dance. So bring it up, put it up, jerk it up. So jump on the road, say hey. Text the baby, I call the baby, you call me baby, I love you baby. SMS, everything I wanna say, I love, I like. So baby, you know. ఓకే బాయ్. అంటే వెళ్ళిపోమంటావా? అలా ఏం కాదు. అమ్మ ఇంట్లోనే ఉన్నారా? ఉండే ఉంటుంది. ఒక్కసారి నన్ను కలిపించవా? కలిసే ఉండబోతున్నాం కదా. ఆ టైం వచ్చేలోగా ఒక్కసారి కలుస్తాను ప్లీజ్. నెక్స్ట్ టైం? నో, దిస్ ఇస్ ద టైం. ఎప్పుడు అడిగినా ఇలాగే దాటేస్తావు. ఇవాళ ఎలా అయినా అమ్మని పరిచయం చేయాల్సిందే. సరే. Oh, I'm excited. Amma? Amma? Yavaru? Nenu... na peru... Poddamma. Silpa. Amma. ఎలా గుర్తుపట్టారు? వాడి కళ్ళల్లో నీ రూపం, వాడి గుండె చప్పుల్లో నీ మాట నాకు బాగా పరిచయం. నేనెందుకు గుర్తుపట్టను? ఏం తీసుకుంటావు? మీ ఆశీర్వాదం. అది నీకెప్పుడు ఉంటుందమ్మా. నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. అమ్మా, ఒక మాట అడగనా? దేవ్ ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉంటాడు? అది కోపం కాదమ్మా, బాధ. నా గతం వాడి జీవితాన్ని మార్చేసింది. నేను వెళ్ళి కానీ మోసపోయిన ఆడదాన్ని.
నేనొక్కని నమ్మి మోసపోయాను. నన్ను మోసం చేసేతను తప్పు చేశాడు, కానీ దానికి శిక్ష దేవనుభవిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజం వాడిని తండ్రి లేని పిల్లాడని గేలి చేస్తుంటే ఈ సమాజం మీద వాడు కోపాన్ని కసిని పెంచుకున్నాడు. అమ్మా, ఈ ప్రపంచంలో వాడు ప్రేమించేది నిన్నొక్కదాన్ని. నువ్వు లేకపోతే వాడు బతకడమ్మా, బతకడు. అందుకే తల్లిగా అడుగుతున్నాను, నాకు మాట ఇవ్వమ్మా. వాణ్ణి ఎప్పుడూ మోసం చేయనని, వాణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నానమ్మా, దేవునన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్. హాయ్ మై స్వీట్హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. కూర్చో. నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చా. మీరు చెప్పొద్దు. లెట్ మీ గెస్, పర్ల్ సెట్, ల్యాప్టాప్. చాలా చిన్నది. హైదరాబాద్ బిర్యానీ. అబ్బా, మీరు ఇలా వదిలేస్తే పెన్ను తెచ్చారా, పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి, నీకోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే 1 కోటి రూపాయల సూట్ కేసు కదిపేవాణ్ణి తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐఎమ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా? నేను నీ మనసులో ఎవరో ఉన్నారు చెప్పు. ఎవరు? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్, ఐపీఎస్, ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాని నోరు ముయించగలవు గానీ దాని మనసు ముయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటుంది. అప్పుడే డిసైడ్ చేయొద్దాయ్. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త, నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9 o'clock టుమారో. నువ్వెవరు, నేనెవరు, నిన్నటి దాకా విడివిడిగా ఇద్దరిలో ఎవరెవరు ఇకపై మనకే తెలియదుగా. అణువణువు ఊపిరిగా నీలో నేనున్నా, అడుగడుగు దీపువల నీకు వస్తున్నా. ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు, లవ్ యు రా. ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు, లవ్ యు రా.
మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు, చూస్తూ ఉండు. మా నాన్నని అడో మనిషి కాదు, నువ్వు కూడా ఇలా అడో మనిషిలో రాకు. నీటిగా షేర్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని రా, నేను నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు ఈ చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్ను ఇవ్వమని డాడీని అడుగు. డాడీ, హీస్ దేవ్. హలో సార్. నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది. మాట్లాడాలని కాదు, చూడాలని. ఏం చూస్తున్నారు? ఈ చెప్పునా? నాదే, చాలా పాత. చూసారా, శిల్ప క్లియర్గా చెప్పింది. ఈ పాత చెప్పులు పారేయమని, కొత్త బట్టలు వేసుకోమని, కొత్త షూస్ కొనుక్కోమని, నీట్గా రమ్మని. అంతేకాదు, ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది. కానీ ఇదే నా అసలు పరిస్థితి. మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను. ఎనీవేస్, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. వాట్ యు సే? ఒకవేళ నేను ఈ పెళ్లి
వద్దు అంటే లేపుకెళ్ళిపోతా. లేపుకుపోతావా? ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా? ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా? సార్, శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది. నీ మనసుతో మనసు కలిపిందేమో కానీ చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం. దానికి మా దంపతుల అంగీకారం కావాలి. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. నీ కాళ్ళ? అఫ్కోర్స్. ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేతాడి లవ్ అనే ఉచ్చులో పడవేస్తున్నారు. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి, ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడము, ముఖం మీద యాసిడ్లు పోయడాలో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైక్ దాట్. నేను అలాంటి వాడిని కాదు. నా ప్రేమ కూడా అలాంటిది కాదు. పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు? నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనటం లేదు. చెప్పు, కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు, గాని నేను చదివాను. యూఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా. శిల్ప, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నన్ను హత్యకుండా చేయొద్దు. నువ్వు నీ డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప. మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. పగలైనా రాత్రి అయినా సరే ఐఎమ్ రెడీ. డెసిషన్ ఇస్ యువర్స్. శిల్ప, రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు, కానీ మొగుడు కాలేడమ్మా. వాడిని మర్చిపో. కంగారు పడకమ్మా, ఇది నీకోసం కాదు, నిన్ను సరిగ్గా పెంచని మా ఇద్దరి కోసం. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నువ్వు మా ఇద్దరిని చంపేసి వెళ్ళిపోవడం. భయపడద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటున్నామన్న లెటర్ నా జేబులో ఉంది, నువ్వు ప్రశాంతంగా బతకవచ్చు. రెండో ఆప్షన్, నిన్ను సరిగ్గా పెంచనందుకు మీ అమ్మను నేను చంపేసి ఉరికమ్మ ఎక్కడ. ఏది బెటర్ ఆప్షన్ నువ్వే తెలుసుకో. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు ఆరోగ్యం చెడిపోయింది, ఇక పిల్లల్ని కనకూడదు అన్నారు. కొడుకును కనాలని మీ అమ్మకు ఆశ. కొడుకు పంచే ప్రేమను కూతురు పంచుతుంది అని చెప్పారు. కూతురు ఇంటి పేరు మారుతుంది కానీ మనసు మారదు అన్నారు. ఏ సన్ ఇస్ ఎ సన్ టిల్ హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఇస్ ఏ డాటర్ లైఫ్ లాంగ్ అని కూడా చెప్పాను. కానీ అది అబద్ధమని ఇవాళ నువ్వు నిరూపిస్తున్నావు. 20 ఏళ్లుగా పెంచిన మా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నువ్వు భావిస్తే వెళ్ళిపోమ్మా. ఈ గన్ తీసుకుని మమ్మల్ని కాల్చి చంపేసి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపో. డాడీ, ఐమ్ సారీ డాడీ. నా పెళ్లి మీ చావు కారణం అవుతుందంటే అది నాకు అక్కర్లేదు. మీరు మాట్లాడిన సంబంధమే ఒప్పుకుంటాను డాడీ. దేవ్కి నేను వస్తానని మాటిచ్చాను, వెళ్ళి సారీ చెప్పొస్తాను డాడీ. వెళ్ళమ్మా. అయ్యో, అది వెళ్తే మళ్ళీ తిరిగి రాదండి. మన శవాల్ని చూడటానికైనా రావాలి కదా. డాడీ, నేను తప్పకుండా వస్తాను, వెళ్ళనివ్వండి. వెళ్ళమ్మా. వస్తానమ్మా. రాశిల్పా, నాకు తెలుసు నా కోసం నువ్వు మీ అమ్మ నాన్న వదిలేసి వస్తావు. నాకు తెలుసు శిల్ప, నాకు తెలుసు శిల్ప. నువ్వు పొరపాటు పడుతున్నావు తీర్. అమ్మ నాన్నలు వదిలేసి రాలేదు, నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. అంటే మన ప్రేమ నిజం కాదా? అరే, మనం చేసుకున్న ప్రామిస్లు నిజం కాదా? చెప్పు శిల్ప. అంటే నువ్వు మాట్లాడిందంతా నిజమే, కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందే నా తల్లిదండ్రులు నా జీవితంలో ఉన్నారు. నీకు ఇచ్చిన ప్రామిస్ ని తప్పుతున్నాను. అంటే మీ అమ్మా నాన్నల్ని అడిగి నన్ను ప్రేమించావా? నువ్వు కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శిల్ప, నాకే తెలీదు. లేదు దేవ్, లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడు అయితే నువ్వు అలా ఎన్నటికీ చెయ్యవు. ఆగు శిల్ప, నాకు చేసిన ప్రామిస్ వదిలేసు. సరే, మా అమ్మకు మాటిచ్చావు, దాని సంగతి ఏంటి? మా అమ్మకి ఇచ్చిన మాట కోసం మీ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు. కన్న తల్లి కదా, అర్థం చేసుకుంటుంది. అమ్మా,
జరిగింది నాన్న? అలా ఉన్నావు ఏమిట్రా? కంపల్షన్ ఏడుస్తా అనుకున్నావా? ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. లేవా, నువ్వు నువ్వు తాగేవా? ఎందుకురా, ఎందుకు? తాగకూడదు తెలుసు, కానీ తాగనిపించదమ్మా. ఏమైంది? నువ్వు శిల్ప ఏమైనా వద్దు, శిల్ప గురించి మాట్లాడద్దు, నేను దాన్ని వదిలేస్తాను. నువ్వు నా కొడుకు ఇవ్వరా, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు. నా కొడుకు ఎప్పుడు ఎప్పుడు మోసం చేయలేను. అందులోను శిల్పని. అవునమ్మా, నేను మోసం చేయలేదు. అప్పటికే అడిగాను, నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా, దాని సంగతి అయితే మా అమ్మకి మాట ఇచ్చాను, అందుకని మీ అమ్మకి ఇచ్చిన వాడు తప్పుతున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది. నీకేమైనా అర్థమైందా అమ్మా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అమ్మా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అమ్మా. అమ్మా 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 Ciao, ciao.
ఒక నిమిషం. పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూల స్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నారు. ఆగండి. కుడికాలు లోపల పెట్టురా అమ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా, చెప్పు వదినా అని చెప్పారుగా. నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మంచి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ, ఖాళీగా ఉంటే ఇల్లు ఉంచడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదిన. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాక్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేర్ నిన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా, నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. హే, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. సారీ రా, నీ మ్యారేజ్. హాయ్ శిల్ప, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. బ్యూటిఫుల్ పేర్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25, ఓకే? చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు కానీ మంచి ఎలవ. ఏంట్రా ఈ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. బ్యూటిఫుల్. బూజులు బాగా పట్టినాయండి, వదిలిపేస్తున్నాను. హౌ ఆర్ యు?
o'clock flight ki. Inka 2 hours time undi kada. Appudu vachi kalustanu. Evaru? Aa thingaroda? Tappakunda vastadu. Okay, I'll see you there. Bye. ఎన్ని అందాలు చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడు బ్రహ్మ. రమణవట, ఈ రోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే. బై. నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కార్ కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం అంటే 50,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందా అందాక నా కారు ఉంచుకో. అబ్బా బాగుందే. బాగుందా? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు పేలుతుంది, నీ డిక్కి పగులుతుంది. హాయ్ బాబా, ఈ నవలు ఎంత ఉందా? హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చావరా. బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ, ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తా. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. ఓ ఓ, కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వాయ్? ఆపండి. ఓకే ఓకే. ఆటో ఏమైంది? అలా ఉన్నావేంటి? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి?
పట్టుకోకూడదు మాట్లాడకూడదు ఇది ఇలా శ్మశానం అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నా మీకు విషయం చెప్పాలి నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం నిశ్శబ్దం రెండు ఇష్టం గుడ్ నైట్ బయటికి వెళ్ళేటప్పుడు చీపురుతో ఎదురొస్తావేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి క్యాంప్ కి మళ్ళీ ఎప్పుడు వస్తారు తెలీదు మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం నిశ్శబ్దం ఇష్టం కదా ఉరుమురివి మంగళం మీద పడ్డం అంటే ఇదే నాకెందుకు వచ్చిన గొడవ ఏంటప్పా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు ఓ మై గాడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంత మంచి ఛాన్స్ ఒరేయ్ నువ్వు నాకు నచ్చావు నువ్వు కూడా నచ్చావు ఏంట చప్పుడు జలకాలాటలలో అసలు బ్యూటిఫుల్ ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా నిన్ను ఇలా కాదు బ్యూటిఫుల్ ఛాన్స్ ఈ జోడి ఎంత బాగుంది బ్యూటిఫుల్ మ్యూజిక్ బ్యూటిఫుల్ దేవతలారా దీవించండి 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 అందాన్ని దాచిపెట్టుకుంటే అందం పంచి పెడితే ఆనందం ఐఎమ్ రైట్ ఐఎమ్ ఐ రైట్ బయటికి నడు గెట్ అవుట్ ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు ఎందుకని సీరియస్ అవుతారు ఓ సారీ ఇది నాది This is also beautiful, yeah. Bye, Dan. నేమి అడగరా అసలు ఏం జరిగిందో అడగరా నమ్మడం నాకు ఇష్టం నాకు నమ్మకం ఉంది అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు పడు Thank you.
Hyderabad. Yara, Ramana vada. Kucho. Okay. Yes. నాకు చాలా ఇష్టమైంది స్నేహం. యా ఐ నో. అలాగే అస్సలు నచ్చండి ద్రోహం. నిన్నటి సంగత అసలు ఏం జరిగిందంటే, 10 ఇయర్స్ బ్యాక్ నువ్వేంటో మర్చిపోయాను. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్వని తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడిన అవసరం. ఈరోజు తను వాట్ నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తాను. నీకు కావాల్సిన షేర్ అమౌంట్ 1 వీక్లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నా యు మే లీవ్. హే అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే కూల్ రా, కూల్ అరుస్తావు ఎందుకు? మర్చిపోయాను రోయ్, నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్, సాధిస్తాను. బాయ్. నువ్వేమన్నా పుడింగ్ అనుకున్నావా? రేయ్ రామ్ గా, ఎవడైనా సరే నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే పెళ్ళం. ఆ సెల్ఫోన్ నేను వదలను రా. నవీన్ రా, నవీన్ అంటే నీ యొక్క నీ అంత చూస్తానరా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చావు. ఏంటి గుమ్మల్లోనే నిలబెట్టేస్తావు, లోపలికి రమ్మన్నావా? అయ్యో రండి లోపలికి రండి. అమ్మాయిని తీసుకొని వస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, ఏదో 2 కేజీలు పెరిగినట్టు ఉన్నావు. డైట్ లో ఉన్నాను మామయ్య. బాగున్నారు రవదిన గారు, మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు? 2 నెలల నుంచి ఎదురు చూస్తానమ్మా, ఇంటి నుంచి ఫోన్ వస్తున్నామనని. ఎందుకు రావట్లేదు కనుక్కుందామని వచ్చా. ఆకాశం అంత పందిరేసి అమ్మాయి సేవంతం చేద్దాం అనుకున్నా. పెళ్లి కాని కూతురు వాంతి చేసుకుంటే భయం, పెళ్ళైన కూతురు వాంతి చేసుకోకపోతే బాధ. అబ్బాయిని అమ్మాయిని 1-2 రోజులు ఫారిన్ పంపించవచ్చు కదమ్మా. నాకు కూడా మీ ఆలోచన నచ్చింది అన్నయ్య గారు. నేను కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆయన ఎలా ఉన్నారమ్మా? ఆయన కూడా నాలుగు డైట్ లో ఉన్నారు అత్తయ్య. వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. నా కూతురు విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకేంటమ్మా విశేషాలు? విశేషాల కోసం ఎదురు చూస్తున్నామని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. నాన్న అన్న పిలుపు పాత పడిపోయిందమ్మా. తాత అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నేను కాఫీ తెస్తాను. అమ్మా శిల్ప. ఏమ్మా ఎందుకు వచ్చేసా? కాఫీ కలుపుతామని. నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా? కొన్ని విషయాలు దాచడం కాదు, మర్చిపోవడం మంచిది. లేకపోతే చాలా కష్టం శిల్ప. చూడు శిల్ప, మంచి భర్త దొరకడం ఆడదాని అదృష్టం. ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఉండదు. అదేం లేదమ్మా. మరి అమ్మా నాన్న వాళ్ళకి మనవడు కావాలని అడుగుతున్నారు. శిల్ప ప్లీజ్, రేపు చాలా ఇంపార్టెంట్ టెండర్ ఉంది. మన కంపెనీకి 70% రెవెన్యూ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. 7 ఇయర్స్గా ఈ టెండర్ మనకే వస్తుంది, కానీ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు. థ్యాంక్ యూ, గుడ్ నైట్.
చేసుకోవాలో చూస్తాం. రే రండిరా. It is already 12 o'clock. Tenders open chayende. Please. Ram Industries tender koda vastundi. He is on the way. Ante? Ayana kosam ee tender cheppin time ayindi open cheyandi sir. Yes. The tender quotations are number 1. Vijayalakshmi Industries 70 crores. Lakshmi Prasanna Agencies 81 crores 35 lakhs. Number 3, Marvelous Industries, 79 crores. The tender goes to DVK Constructions represented by Mr. Navi. Yes. Thank you. Congratulations. Sir. Thank you. Thank you, Navi. అనుకున్న సాధిస్తానన్నాను, సాధించాను. ఒక మెట్టు దిగిపోయాం, మళ్ళీ ఎక్కాలని ట్రై చేయకు, పడిపోతాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి సడన్ గా మీరు ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. సరే సరే కూర్చోండి. చిట్టమ్మా అందరికి జ్యూస్ పట్టరా? జ్యూసులతో పాటు మా డబ్బులు కూడా ఇప్పించండి. అవును మిస్టర్ రామ్, గత 8 సంవత్సరాలుగా మీ కంపెనీ గుడ్ విల్ మీద మా ఇన్వెస్ట్మెంట్ చేశాం. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడూ ప్రాంప్ట్ గానే ఉన్నారనుకోండి, కానీ ముసుగులో గుద్దులాట ఎందుకండి, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. మీ కంపెనీలో మా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. అవునండి, ఇన్నాళ్ళుగా మీ కంపెనీలో వచ్చే రెవెన్యూలో 70% ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. ఈసారి ఆ టెండర్ మీకు దక్కలేదు. అది కాదు, మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. ఏంటండి ఇది, అందరూ ఒకేసారి డబ్బడితే నేను కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రామ్, మీరు బిజినెస్ చేస్తారు, మేము ఫైనాన్స్ చేస్తాం. మా మనీ సేఫ్ గా ఉండాలంటే అది ప్రాఫిటబుల్ కంపెనీలోనే ఉండాలి. దయచేసి మా అకౌంట్స్ తెరండి. మీరు కూడా మా డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నారు సార్. కొంచెం టైం ఇస్తే మీ ప్రామిస్ మేము నిలబెట్టుకుంటే మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటాం. ఇట్స్ ఓకే, ఎలాగైనా మీ డబ్బు మీకు ఇస్తాను. 10 రోజుల్లో ఇచ్చేయాలి. కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ గారి ఇంటిని ఆస్తులను వేలం వేయడం జరుగుతుంది. జంటల్మెన్, సాక్ష్యం బిగిస్తున్నావు. బ్యాంకు వారి పాట 20 కోట్లు. 22 కోట్లు. సాగర్ గారి పాట 22 కోట్లు. ఓవర్.
మార్నింగ్ బాస్. సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లిచ్చింది మీరే సార్. సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్ బురాదిన్ సబ్కు ఆటా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్, కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం. సలీం, సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాన్ని మేము సాబ్. ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేము సాబ్. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా. వచ్చుంటే బాగుండేది. సర్లే అమ్మా. స్వామి, ఈసారి మీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దాం అనుకున్నాను, కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితి ఇలా తారుమారు చేశావు. దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి. అమ్మా, మీరు పంపిన నాగాభరణం వచ్చింది. మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండే. నాగాభరణమా? ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు.
పంపించుంటారో అది నా పేరుతో. నేనే పంపించాను. నువ్వా? అవును నేనే. నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో, బట్ నేను సహించలేను. అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో. నేను వేయిస్తా నీకోసం, నేను వేయిస్తా. కమో శిల్పా మొక్కుకో. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎనీవేస్ ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక, ఐ నో, నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది అక్కడ. అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా జస్ట్ బతుకుతున్నాను. యూనో ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని డబ్బు నాకు చెత్త కాయతలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్ నేను ఇప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంతం పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు, కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలవరు. మనసులు కలవాలి. నీ పెళ్ళి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతనికంటే ఎక్కువ వస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టిన వాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త, నా శ్వాసలోను, నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా. ఇవ్వబడుతున్నావే మగ మాటం తగలేసి చిక్కమకి సంపల్లో
సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే అంతే కదా, రామ కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరూ నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోను అనుభవంలోను పెద్దవాడిని, మీకు ఎప్పటి నుంచో నేను తెలిసిన వాడిని. ఆ తనుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఇది కరెక్టేనా? షరా, మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గడ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. సార్, నా లోన్ సంగతి. రామ్, మీ కంపెనీ డిపాజిట్స్, అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు, నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చాడు, అతనితో నేను మాట్లాడాను. ఎందుకు అతను నీ మీద పగబట్టాడు? నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే సార్. ఆటో ఎవరు? Thank you.
నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నావు అనుకున్నా. పోటీకి నేను ఎప్పుడు రెడీ? మళ్ళీ ఈరోజు మనుషులు పెట్టి నన్ను చంపించాలని చూసా. అది పోటీ కాదు, శత్రుత్వం. శత్రుత్వాన్ని నేను సహించను. చెప్పేది విను. అఫ్కోర్స్ నేను దొంగనా కొడుకునే విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏవైనా చేస్తాను. అవును, అమ్ముడుపోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడు ఉన్నాడు. వాడెవడు? యూకే నుంచి వచ్చాడు, మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని అడుగు. నాకు అతను ఎవరో తెలియాలి. నేను అతన్ని కలవాలి. ఏదో ఒకటి చేయండి. ఓకే, ఉంటాను. అతనికి నా మీద ఎందుకంటే పని? నాకేం అర్థం కావట్లేదు. నన్ను దెబ్బతీసింది ఆ నవీన్ గారు కాదు, వాడి వెనుకున్న అసలు వ్యక్తి దేవ్ అంట. నాశనం చేస్తాను శిల్ప. నేనైతే ఎప్పుడు అలాంటి పేరు వినలేదు. అతను ఎవరో కూడా నాకు. మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనెప్పుడు ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? హూ ఇస్ దిస్ దేవ్? వైసీ బిహైండ్ మీ. శిల్ప ఎక్కడున్నావమ్మా? హలో, ఇక్కడ నేనే. ఇక్కడ ఇక్కడే నేను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు. నీ ఫేస్ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది, తెలుసా? ఇక్కడ నీకేం పనిరా? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేనున్నా. నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇది నా కూతురిల్లు, దాని జీవితంలోకి రానివ్వలేదని దాని ఇంట్లోకి వచ్చేస్తావా? గెట్ అవుట్. ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నావు. ఫ్లాష్ న్యూస్ తెలీదా? నన్ను కాదని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసిన నీ అల్లుడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉండాల్సిందే నువ్వు. అసలు ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యావురా? ఈ కోట ఎక్కడిది? ఎక్కడైనా కంపెనీలు అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోవడం, గ్యాంబ్లింగ్ చేయడం,
అనుకున్నది సాధించలేకపోవడం నా రక్తంలోనే లేదు మిస్టర్ చక్రపాణి. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అడుగు వేస్తే 500 రూపాయల నోటు, చెయ్యి కదిపితే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. నేను కావాలనుకున్నది ఆగదు, వద్దు అనుకున్నది జరగదు. ముందు మర్యాదగా వెళ్ళిపో. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. ఎనీవేస్, నేను గెట్అవుట్ చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి మిస్టర్ చక్రపాణి. ఏంటా నిజం అని ఆలోచిస్తున్నావా? గుర్తుకు రావట్లేదా? ఈ డబ్బు డాబు సూటు బూటు నా దగ్గర లేవని నా ప్రేమనే చంపేశావు, కానీ ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ కూతురికి డబ్బున్న వాడు చూసి పెళ్లి చేశావు, ఇప్పుడు వాడు ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, రోడ్డు మీద. ఓకే, నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా? ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి నీలాంటి వాళ్ళని గంటకి 1000 సార్లు కొంటాను నేను. అసలు ఏ మోసం చేసినా అల్లుడిని రోడ్డు పాలు చేశావు, ఏ అన్న చూసుకుని ఇల్లు కొన్నావు, నా కూతుర్ని అల్లుడిని ఏం చేశావో చెప్పు, లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి. హలో, పోలీసులు నువ్వు పిలిస్తే రారు, నేను చిటికేస్తే వస్తారు. కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్లో పెట్టించనా? నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికి వచ్చి నా మీదే దాడి చేశావని వాళ్లతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను. యు నో దాట్? ఈరోజు నాకు నమ్మకం కుదిరింది, నా నిర్ణయం తప్పు కాదు. నువ్వు సరైన వాడివి కాదు, అప్పుడు వెతవే ఇప్పుడు వెతవే. తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలు రా, పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు. నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు, ఉండవు కూడా. మామా, ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను. ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత, గుర్తుంచుకో. తిరుగులేదు, వాడికి అంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. మీరు చాలా మంచివారు, మీకు ఎప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్. Thank you.
మక్కన కాదని ఏమని చెప్పను మనసంతా నీదే ధ్యాసాని ఎందుకు తొందర అంటున్నా మనసాగదు క్షణమైనా జరిగినా మాకెందుకు చెప్పలేదమ్మా. మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నా కూతురు తన కష్టం నాకు చెప్పుకోలేదని తెలిసి ఇంకా బాధగా ఉందమ్మా. అది కాదు డాడీ, నేను ఆస్తి చూసుకుని బ్రతకటం లేదమ్మా, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నా. ఆస్తి అంతా నీ పేర అల్లుడి పేర రాసేస్తాను, నీ వెనక నేనుంటానమ్మా. వద్దు డాడీ, ఈ విషయం మీకు తెలియడం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆయనకి తెలియకూడదు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, హర్ట్ అవుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆయన తిరిగి అంతా సాధిస్తారు. దేవి విషయం రామకి తెలుసా? తెలీదు, తెలియకూడదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆయనకి నేను పెళ్లికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించానని తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. నన్ను సాధించడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అమ్మవద్దు. డాడీ, మిమ్మల్ని ఆయన ఇక్కడ చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళిపోండి డాడీ. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని నేను చెప్పాను. ఇక్కడుంటే బాగోదు, వెళ్ళిపోండి డాడీ అని నువ్వు చెప్తున్నావు. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. నా దీవెనలు నీకుంటాయమ్మా, నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా. తర్వాత మూడీగా ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఉన్నావనుకున్నాను. నా ఇంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావేమో అనుకున్నాను, కానీ నీ మనసులో నన్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు అని ఊహించలేదు. అలా మాట్లాడద్దు. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ భార్య నేనందుకు గర్వపడుతున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను నమ్మండి ప్లీజ్. అప్పట్లో
మీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మీరు నన్ను తిడతారని కాదు, హర్ట్ అవుతారని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. శిల్ప, చాలా డేంజరస్గా ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నట్టు అనుమానంగా ఉంది, అశ్రద్ధ చేసినట్టున్నారు. స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తాను. ఐమ్ సారీ, కంగారు పడకండి. ఈ రిపోర్ట్స్ వేరే పేషెంట్వి, ఫోన్లో మాట్లాడుతున్నాను. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ మందులు వాడమ్మా, రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇప్పటి నుంచి మన ప్రపంచం కొత్తగా మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఎస్, ఈ దేవర్ అనేది ప్రూవ్ చేశాడు, ఈ దేవర్ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా, నీ కొడుకు సాధించేశాడు. నాతో స్టేషన్కి రావాలి. మీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నవీన్ నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్తో మాట్లాడాలి. అదంతా తర్వాత, ముందు పదండి. మా సార్ పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యా శైతానే. వీడెవడో కానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. ఎవరు కరెక్ట్? వీడి కూడా మర్డర్ కేసులో పాటు అనుకుంటాను. వీడి కూడా జీపెక్కించండి. మామలేగా 99 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేశారు. మీకు నేరస్తులు అందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. షట్ అప్. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ పూర్వం దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, వన్ మినిట్. టెన్షన్ పడదు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ బ్రేవ్. బ్యాడ్ పీరియడ్ అంటే ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. Join with me in my happiness. What happened, Dave? ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నావైతే ఉన్నాడు. Yes. అసలేమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. Yes. అర్థం కాలేదా? ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గారికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. డే యాక్చువల్గా నవీన్ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్. క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. Hello.
నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని, నామరూపాలు లేకుండా చేయాలని, వాడి మీద నాకున్న పక్కన్న నీకే ఎక్కువ ఉంది. ఎందుకు, ఏంటి సంగతి? హలో ప్రశ్న సార్ బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపై నాకేం కోపం లేదు బాస్, వాడి వెళ్ళం ఉందే. బ్యూటిఫుల్ కసక్ తెలుసా, దాని అందం చూస్తే మత్తి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావరా నా కొడక. ఆ నవీన్ గాని నేను చంపేస్తే పాపం రామ్. ఆ పోలీసులు వాణ్ణి అనుమానించి వాణ్ణి అరెస్ట్ చేశారు అంతే. థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యాందరం కింద రామ్ గారు జైలుకెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నా శిల్ప నాదవుతుంది. కేవా మేము సార్, లాయర్ గారి ఫోన్ అందటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్కరం మేము సార్. పది మందికి సాయం చేసే వాళ్ళ కష్టం వస్తే అలా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు, అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా, 2 ఇయర్స్ బ్యాక్ ఫ్యాషన్ షో మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని, మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవీన్ చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నాకోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది, బెయిల్ మీద తీసుకురాగలను. యు డోంట్ వరీ, మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 ఇయర్స్ క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను, ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది, గంటలో ఆయన మీ ముందు ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప. రూపా, నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప, ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. ఎస్ దక్కింది. దక్కింది. శిల్ప,
అర్చనా ఇదే నా అసలు గెటప్. హే, నేను గెలిచాను. నా పవిత్రమైన ప్రేమ గెలిచింది. నా శిల్ప నా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది. నీడని తోడే నేను కదాడుగదుగు నా కడలై నన్ను నడిపించే ఓ వరద హృదయమని కోవెలలు నిన్ను దాచామైనా ఆ హృదయం నీవేలు తెలుసా నీకైనా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా I love you, love you, love you, love you, Ra. I love you, love you, love you, love you, Ra. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. నువ్వు ఏం చెప్పినా నేను తెలుసుకోలేదు. నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే ఐ లవ్ యూ. బంధం అంటూ లేనే లేని అనుబంధం అయి నిలిచేదే ప్రేమ కలరాతేదైనా మార్చేస్తుంది బ్రహ్మనైనా ఎదిరించి నిన్ను చేరే ప్రేమ ఆపద నాకెదురైనా నువ్వు నాకు ఉంటే చాలుగా నీ జతను ప్రతి ఒక్క బాధని దాటొస్తా నేనే హాయిగా ప్రేమనే పేరుతో చేరిన ప్రాణమా ఎన్నడూ వీడని వరమైన ఆరు ప్రాణమా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా I miss you, miss you, miss you, miss you, love. I love you, love you, love you, love you, love. I miss you, miss you, miss you, miss you, love. నా ప్రేమ తప్పు కాదు, నా ఆశ తప్పు కాదు, నా అదృష్టం తప్పు కాదు. నీ ఆలోచన తప్పు. లేదు శిల్ప, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు. ఇప్పుడు అది తెలుసుకుని నా కోసం వచ్చావు. నీకోసమే వచ్చాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు. నువ్వు ఇంకా ఇంకా పిచ్చివాడవైపోకూడదని దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను. అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. రామ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. కాదు, ఇదే నిజందే. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద ఆసెట్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ అ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్వు ఇప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనతో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్. శిల్ప, శిల్ప.
ఓడిపోయాను నేను ఓడిపోయాను ఇలా జరిగిందండి ఇలా జరగకూడదు ప్రేమ ఘోటం ఉందా అసలు అది ప్రేమేనా శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను శిల్ప నాది కాదా అంతా తెలిసి నన్ను మోసం చేసుకుంటానా నన్ను మోసం చేసుకుంటానా నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు ఆ రామే గెలిచాడు 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 నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు జీవితంలో గెలుపోటంలే కాదు అనుభూతులు అనుభవాలు కూడా ఉంటాయి నువ్వు నన్ను శత్రువుగా చూశావు అందుకే అంతగా బాధపడుతున్నావు నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు నువ్వేం చేసావని ప్రేమించడం తప్ప కాదే కానీ విధి బలమైంది అది నీతో లేదు అంతే ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు విధి దేవుడు నేను ఎప్పుడు వీటిని నమ్మలేదు మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నమ్ముతున్నాను దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను నేను శిల్పని మాత్రమే ప్రేమించాను కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు మనుషుల్ని ప్రేమిస్తున్నావు అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు అందుకే అందుకే నువ్వు గెలిచావు నేను ఓడిపోయాను ఐమ్ సారీ నన్ను క్షమించు నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను పోలీసులకి లొంగిపోతాను లొంగిపోతాను జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది నిన్ను ప్రేమించే వాళ్లతో జీవితం పంచుకో నీ కోటం ఉండదు ఆల్ ద బెస్ట్